అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి కూడా దేవుని నామాన్ని వందించండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చెయ్యగలను. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తము చెయ్యగలను. జీసస్ నెవర్ ఫెయిల్. నీ జీవితంలో దేవునిలో ఏది నీ జీవితంలో చెయ్యలేను అన్న మాట నీ జీవితంలో ఉండదు. బలపరిచేవాడు ఆయన. ఆయన బలమిస్తే మనము చెయ్యలేనిదంటూ ఏది లేదు. దేవుడు నిశ్చయముగా ఆయన బలం ఇవ్వడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. బలహీనులను బలపరచడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నేను చేయలేను అని నిరుత్సాహపడుతున్నారు చాలామంది. నేను చేయలేను, నాకు ఇది సాధ్యం కాదు, దీన్ని నేను చేయలేను అనే మాట నీ నోట్లో రాకూడదు. నువ్వు నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆయన బలమైన దేవుడు. ఆయన గురించి ఏముంది? యేసుప్రభుని గురించి ఆయన ఇమ్మానుయేలుని భాషాంతరం, దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏం దేవుడు? పెద్ద చెప్పండి, బలంగా చెప్పండి, ఈ పక్క శబ్దం రావట్లే. ఏం దేవుడు? బలాన్నిచ్చే దేవుడు పుట్టాడు. ఆది దేవుడు అవతరించాడు మన కొరకు. సమస్తము చేయగలను నేను. ఏ నా జీవితంలో చేయలేననే మాట నా జీవితంలో నా నోట్లో రాదు. ఎందుకో తెలుసా? నన్ను నడిపించే దేవుడు నాకున్నాడు. నాకు సమస్తము నాకు ఇచ్చి నన్ను నడిపించగలిగిన వాడున్నాడు. నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలను. ఆ దేవుని నువ్వు కలిగి ఉండాలి, ఆ బలాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఆ బలాన్ని నువ్వు పొందుకొని ఉండాలి. దేవుడు నిశ్చయంగా బలం ఇవ్వడానికే మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. నిశ్చయంగా ప్రతి ఒక్కరికి బలం ఇచ్చున్నాడు. బలము వేరు, బలుపు వేరు. కొంతమంది లావుగా ఉంటారు, వాళ్ళు బలంగా ఉన్నారు అనుకునేరు మీరు. కొంతమంది బలం కోసం అబ్బో బూస్ట్ తాగండి, సిక్స్ కొట్టండి అంటాడు. ఒక్కొక్కడు స్పోర్ట్స్ రంగంలో డ్రగ్స్ మింగి బలం కోసం, శక్తి కోసం, బలం కోసం డ్రగ్స్ మింగి అందరికంటే ముందు పరిగెత్తి పట్టుబడి అసలు ఒలింపిక్స్కే పనికి రాకుండా పక్కన పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లని. కొంతమంది ఉన్నారు రన్నింగ్ రేసుల్లో, వెయిట్ లిఫ్టింగ్లో, చాలా వాటిల్లో డ్రగ్స్ మింగి బలం కోసం రకరకాలుగా బలాన్ని ప్రదర్శించాలని చెప్పేసి దేవుడిచ్చే బలాన్ని కాకుండా వీళ్ళు రకరకాలైన బలాన్ని పొందుకొని కొంతమంది లావుగా ఉంటారు. లావుగా నువ్వు చాలా బలంగా ఉన్నావురా అంటాము, చాలా బలంగా ఉన్నావురా అంటాం. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు దుబాయ్లో, బాక్సర్స్ తినే ఫుడ్ తినేసే నేను బలంగా ఉండాలని తిన్నాడు. ఇప్పుడు తలుపు పట్టడం లేదు. వాడు సన్నగా ఉండేవాడు, చాలా స్మార్ట్గా ఉండేవాడు. వాడు నేను టై కట్టానంటే అసలు ఎంత అందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వాడు నా పక్కన నిలబడానంటే అసలు ఏంటిరా వీడు అనుకుంటాను నేను. ఎప్పటికి ఉన్నాడు ఇంత లావు అయిపోయి, ఆ ఫుడ్ తిన్నాడు ఇంత లావు అయిపోయి. చాలామంది చాలా బలంగా ఉన్నట్టుగా కనబడతారు. ఏంటి చాలా సిస్టర్ చాలా బలంగా ఉన్నావు, ఏంటి సంగతి అంటే నాకు థైరాయిడ్ అన్నా థైరాయిడ్. ఏం రాడు చెప్పండి, ఏం రాడు? థైరాయిడ్ అందుకని లావు అయిపోతున్నా. తిని కాదన్నా, ఇది తినకపోయినా లావు అయిపోతున్నానన్నా, ఇది బలం కాదు.
తినకపోయినా లావు అయిపోతుంది. ఇది బలం కాదు, ఇది అదొక రకమైన జబ్బు. జబ్బు వేరు, బలం వేరు. జబ్బుకి లావు ఉంటే బలం అనుకుంటున్నారు కొంతమంది. కండలు తిరుగుంటే బలం అనుకుంటున్నారు. బలాద్యుడైన సంసోన్ ఉన్నాడు, అందరు చెప్పండి, బలాద్యుడైన సంసోన్. పెద్ద చెప్పాలా? బలాద్యుడైన సంసోన్ తన తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ తల్లిదండ్రులకి పత్యం పెట్టి న్యాయాధిపతులు పరిపాలిస్తున్న ఆ రోజులలో న్యాయాధిపతులకి రక్షణ కవచంగా ఉండాలని, ఒక అధిక నిలబడాలని, బలాద్యుడిగా నిలబడాలని సంసోన్, బలాద్యుడైన సంసోన్. దేవుడిచ్చిన బలంతో సింహాన్ని చీల్చేశాడు. ఇట్లా దేవుడిచ్చిన బలంతో సింహాన్ని చీల్చాడు. ఒక్క దవడెముకతో 1,000 మందిని హతమార్చాడు. ఎవరిచ్చిన బలం అది చెప్పాలి? ఎవరిచ్చిన బలం అది? దేవుడిచ్చిన బలం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, అడిగిన ప్రతి ఒక్కరికి బలాన్ని ఇస్తాడు. అడుగు, దేవుడిస్తాడు నీకు బలాన్ని. దేవుడు నీకు బలం ఇస్తే చేయలేనిదంటూ ఏది ఉండదు. ఆ బలముతో 300 నక్కల్ని పట్టుకొని తోకలకి నిప్పులు పెట్టి ఫిలిస్తీన్ల పొలాల్ని తగలబెట్టేంత బలాద్యుడయ్యాడు. కానీ దేవుడిచ్చిన బలం దేవుడు తీసుకోడు, నువ్వు పోగొట్టుకోవచ్చు. దేవుడిచ్చిన బలంతో నువ్వు సాహస కార్యాలు చేయగలవు. దేవుడిచ్చిన కార్యాలతో ఎంతటి గొప్ప కార్యాలైనా చేయొచ్చు. దేవుడిచ్చిన బలంతో నువ్వేమైనా చేయొచ్చు, అంతటి శక్తిని నీకు ఇస్తాడు. కానీ ఇతను ఏం చేశాడు? దేవుడిచ్చిన బలాన్ని, సమస్తాన్ని చేయగలిగిన వాడు పోయి డెలీలా ఒళ్ళో పడుకున్నాడు. డెలీలా ఒళ్ళో పడుకొని ఆ అడుగుతూ ఉంది, నీ బలము యొక్క సీక్రెట్ ఏంటో చెప్పు. సాతానికి ఆ సీక్రెట్ కొరకు దానికి తెలియదు. సీక్రెట్ సాతానికి తెలియదు. నువ్వు చెప్పిందాక ఏదేను తోటలో అవ్వ, ఈ పొలము, ఈ చెట్ల పొలంలో దేన్నైనా తినద్దనినా? అవును, ఈ చెట్ల పొలంలో ఈ చెట్టు తినద్దనిను అవ్వ నోటితో చెప్పింది. మనం చెప్పిందాక దానికి తెలియదు. నీ బలం యొక్క సీక్రెట్ నీకే దేవుడు చెప్పున్నాడు. అది ఎవ్వరికి చెప్పకూడదు. సేవకులుగా అయితే మనం చేసుకున్న తీర్మానమే ఒక బలం. మనం చేసుకున్న ఒక తీర్మానమే, దేవునితో చేసుకున్న ఒక తీర్మానమే అది బలం. దాన్ని పోగొట్టుకోకూడదు. సేవకొచ్చినప్పుడు ఏ తీర్మానమైతే ఉందో కడశ్వాస పోయేంత వరకు దాన్ని కాపాడుకోవాలి. తెలియలా వాళ్ళలో పడుకున్నాడు, పోయి హాయిగా ఉంది. అయ్యగారికి అడుగుతుంది, నీ బలం సీక్రెట్ చెప్పు, నీ బలం సీక్రెట్ చెప్పు. తాళ్ళుతో కట్టు, బలమంతా పోతుంది. తాళ్ళు తీసుకొచ్చి కట్టేసింది. కట్టేసినప్పుడు ఈ బుద్ధి రాబడలే ఇతనికి. ఇదిగిదిగో ఫిలిస్తీన్లు వచ్చి నీ పైన పడుతున్నా, లే ఒక్కసారి ఇదిలించుకొని తుత్తి నీళ్ళుగా తెంపేసి హిరజిమ్ముకొని వాళ్ళందరినీ కొట్టి పారిపోయాడు. దేవుడిచ్చిన బలముతో తన సీక్రెట్ని అతను చెప్పకున్నంత కాలం అతన్ని ఎవరూ బంధించలేరు. నువ్వు బలహీనుడు అయ్యావంటే, నువ్వు వెనకబడ్డావంటే, నీ స్పిరిచువల్ లైఫ్, నీ జీవితం బ్లాక్ స్లైడర్స్గా, నువ్వు జీవితాన్ని వెనక్కి వెళ్ళిపోయి నేను పడిపోయాను, నా జీవితం దిగజారిపోయింది, నా స్థితి ఇలా అయిపోయిందంటే, నువ్వు సీక్రెట్ని సాతానికి చెప్పేశావు. నీ లైఫ్ సీక్రెట్ని సాతానికి పొరపాటు చెప్పకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పవిత్రతను, పొరపాటును పోగొట్టుకోకూడదు. బహుశా చెప్పండి, నన్ను బలపరుచు వానియందు నేను సమస్తము చేయగలను. చేతే తలలు చెప్ప, గట్టిగా చెప్పండి, శక్తితో చెప్పు, బలంతో చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ బలం దేవుడిస్తాడు. అపవాదికి కూడా బలం ఉంది, అపవాదికి కూడా బలం ఉంది. ఎప్రి పత్రిక 2:14 అపవాదికి కూడా ఒక బలం ఉంది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ మరణము యొక్క బలము గల వాణిని, మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని ఉండో బలం పాయింట్ వచ్చేసింది కదా, బలము మరణము యొక్క బలము గలవాణిని అపవాదిని, మరణము ద్వారా మరణముకు ఒక బలం ఉంది. ఆ మరణము యొక్క బలమే సాతాను. మరణము యొక్క బలమే ఆ సాతాను. యెషయాగ్రంథం 30:3 చదవండి. ఫరో ద్వారా కలిగిన బలము నీకు అవమానము తెచ్చిపెడుతుంది. ఫరో వలన కలుగు బలము నీకు అవమానం తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఫరో అంటే లోకానికి గుర్తుగా ఉంది, నీ స్వకీయమైన ఆలోచనలకు గుర్తుగా ఉంది. నీ బలం మీద నువ్వు ఆధారపడమే, నీ బలం మీద ఆధారపడమే ఫరో అంటారు. ఫరో అంటే చీకటి, పాపము. ఫరో అంటే బానిసత్వము, ఇనప కొలిమి, చాలా ఉన్నాయి పేర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నేను అనుకోవటమే ఫరో. నేను చేయగలను అనుకుంటే అది నీ జీవితంలో నష్టపోతావు. నేను నన్ను బలపరుచు వాణి వలన నేను చేయగలనంటే నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నేను చేయలేను, నన్ను బలపరుచు వాణి వల్ల చేయగలను. ఈ కలభావం చెప్పగలవా? నేను చెప్పలేను, నా దేవుడు ద్వారా నేను చెప్పగలను. చెప్పకొట్టి గట్టిగా, నేను చెప్పలేను, నాకు నా తోడుగా ఉన్నాడు, ఆయన ద్వారా నేను చెప్పగలను. నన్ను బలపరచు వాని ద్వారా చెప్పగలను. నేను చెప్పలేను, నేను నాకైతే చెప్పలేను, నన్ను బలపరచు వారి ద్వారా చెప్పగలను. సమస్తము చేయగలను. ఎలా చేయగలుగుతున్నావు? ఇంట్లో పెట్టినా ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, చెరసాలలో వేసినా ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, ఎక్కడున్నా ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నావు. ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. చెప్పండి గట్టిగా చెప్పండి, నన్ను బలపరచు వాని యందు, గట్టిగా చెప్పు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చెయ్యగలను. ఇప్పుడు నీ బలం ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడు మన బలం, బలమైన దేవుడు పుట్టాడు. బలమైన దేవుడు పుట్టాడు, మన బలమీయడానికి పుట్టాడు. బలహీనుడు కాదు, కామ క్రోధ మదమత్సరాల పడిపోయే బలహీనమైన దేవుడు కాదు మన దేవుడు. వాటిని అధిరోధించి, వాటిని ఉన్నతమైన స్థితిలో ఉంచి, వాటిని జయించగలిగే శక్తినిచ్చే, బలాన్నిచ్చే దేవుడు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. సమస్తాన్ని చేయగలిగే శక్తినిచ్చే దేవుడు మన దేవుడు, బలాన్నిచ్చే దేవుడు. 84వ కీర్తన 5వ వచనం, 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చప్పట్లు కొట్టండి గట్టిగా, బలముతో కొట్టు. దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, ఇచ్చాడు బలాన్ని. నేను భోజనం చేసేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ భోజనం ద్వారా నాకు బలం ఇవ్వు, ఆ బలాన్ని నీ సేవలో వాడుకో, అంతే. అదే ప్రార్థన నేను చేసింది, అంతకంటే ఎవరే ప్రార్థన చేయదు. దీని ద్వారా నాకు బలం ఇవ్వు, ఆ బలాన్ని నీ సేవలో వాడుకో. మనము బలం, దేవుడు మనకి బలంనిస్తే ధన్యకరమైన జీవితాన్ని పొందుతాం. ఈరోజు బలాన్ని దేనికి వాడుతున్నారు? బలాన్ని దేనికి వాడుతున్నారు? యవనస్తులు రాజకీయాల్లో పడి సర్వనాశనమైపోతున్నారు. బలం మిస్యూజ్ అవుతుంది, అపవాది చేతిలో పడిపోతున్నారు.
అవమానాలు తెచ్చుకుంటున్నారు. దేవుడు బలమిస్తే మనకు అవమానాలు కలగవు. తలెత్తుకొని నడిచేటట్లుగా దేవుడు చేయునుగాక. దేవుని బలము ద్వారా మనం చేయగలం. ఎలా చేయగలుగుతున్నాం? దేవుని బలము ద్వారా చేయగలుగుతున్నాం. ఎలా జీవించగలుగుతున్నావు? దేవుని బలం ద్వారా జీవిస్తున్నాను. ఈరోజు మనం దేవుని బలం లేకుండా ఏమీ చెయ్యలేము. అందరు నాతో కూడా ఒక పాత పాట పాడతాను, పాడండి. అందరు పాడతారా? పాడతారా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, వాహ్, ఎంత కమ్మగా ఉందండి. బూస్ట్ తాగిన బలం వచ్చింది. ఏం పాడారబ్బా? ఇప్పుడు మీరు ఈరోజు నుంచి ఈ పాట ఆపకూడదు మీరు, అంతే. ఆమెన్. ఆయనే మన బలం, ఆయన ద్వారే మనం సమస్తం చేయగలం. మన విక్టరీకి కారణం ఏంటి? మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడు. మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు. సమస్తం చేయించగలిగిన దేవుడు ఉన్నాడు. నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. మరలా ఏడ్చింది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీ బలం సీక్రెట్ నాకు చెప్పట్లేదు, నువ్వు నా సీక్రెట్లు చెప్పట్లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను విడిచిపెట్టేస్తావా? నన్ను వదిలేస్తావా? నీ మీద నాకు అనుమానం ఉంది, నాకు సీక్రెట్లు చెప్పట్లేదు. నువ్వు నా సీక్రెట్లు చెప్పట్లేదు. నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు. ఆడవాళ్ళు ఏడిస్తే కాంక్రీట్ గోడలాగా ఉంటుంది. ఆడవాళ్ళు ఏడిస్తే కాంక్రీట్ గోడే, కాంక్రీట్ గోడ అది. ఇంకా తొనకదో పెనకదో, కాంక్రీట్ గోడ ఉన్నట్టు ఉంటుంది. కొంతమందికి నెత్తి మీదే ఉంటుంది కుండ, నెత్తి మీదే ఉంటుంది. ఇంక ఏడుపులే ఏడుపులు, ఏడుపులే ఏడుపులు. నాకు ఇప్పుడు చూడు పండక్కి ఎంతమంది ఏడుపులు, చీర కొనిలేదని, చైన్ కొనిలేదని, లలితా జ్యువెలరీలో డబ్బులు ఊరికే వస్తాయా నాయన? డబ్బు ఎవరిదైనా డబ్బే కదా. మా ఊరుడే, మా ఊరుడే, నెల్లూరుడే. ఇప్పుడు ఎన్ని రకాల ఏడుపులో, ఎన్ని రకాల ఏడుపులో. నా చిన్నప్పటి నుంచి నేను అరే నేను ఎప్పుడు డ్రామాలు చూడలే, నేను డ్రామాలు చూడలే. నేను సౌండ్ సిస్టమ్ బిజినెస్ చేసేటప్పుడు ఒకరోజు ఉన్నట్టుండి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చారు సర్వోదయ కాలేజీ నెల్లూరులో. నేను సౌండ్ సిస్టమ్ పెట్టి అప్పుడు దానికి ముందు ఒక డ్రామా వేశారు. ఆ డ్రామాలో ఏడ్చింది చూడు ఒక అమ్మాయి, నాదా నీ యొక్క ఏమీ లేదా, ఏమీ లేదా నాదా, ఏమీ లేదు నాదా, ఇదేమి ఏడుపురా అనుకున్నాను. అప్పుడు అది డ్రామా చూసే, ఇప్పుడు ఏడ్చే ఏడుపులు మామూలుగానే వెతుకో. ఇక్కడ అయ్యగారి దగ్గర ఏమి ఏడుపు చూడు. నాకు నీకు సీక్రెట్ చెప్తావా చెప్పవా, నీ సీక్రెట్ చెప్తావా చెప్పవా, నీ సీక్రెట్ చెప్తావా, నీ బలం యొక్క సీక్రెట్ అని చెప్పు. తన ప్రాణము మీద విసిగిపోయి చస్తామని చెప్పాడు. చదవండి ఆ మాట, పాయింట్ చదవండి. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించుచూ ఉండగా తొందర పెట్టుతున్నందున ప్రాణము విసిగిపోయి తన బలము యొక్క సీక్రెట్ అక్కడ ఆమె చెవులో చెప్పాడు.
అంతే సంగతులు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏది బలహీనలు అయిపోయినట్టుగా చెప్తున్నారు, బాగా చెప్పండి. దెబ్బతో కూడా సీక్రెట్ చెప్పేయం కానీ వెంటనే కత్తిరి తీసుకుని జుట్టు కత్తిరిచ్చేసి మొత్తం జుట్టు కత్తిరిచ్చేసి సంసాను సంసాను ఫిలిస్తీన్లు మీద పడుతున్నారు, ఫిలిస్తీన్లు మీద పడుతున్నారు అని ఏడ్చింది. ఒక్కసారి లేచి విరుదమ్ముకోకపోతే ఇంకేముంది, ఇప్పిక్రాపు కాస్త బోడిగుండు అయిపోయింది. ఇప్పుడు బాగా వినండి, మనం బలాన్ని పోగొట్టుకుంటే చేతులారా చెప్పి సీక్రెట్ని చెప్పి బలాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు చెప్పందే నీలో నుంచి బలము పోదు. నువ్వు చెప్పాలి, నీ నోటితో చెప్పేస్తేనే ఆ బలం పోద్ది. పోకుండా ఉండాలంటే నువ్వు దేవునితో చేసిన తీర్మానాన్ని పొరపాటున పోగొట్టుకోకూడదు. ఆమేన్ చెప్పండి, చేతులెత్తి అందరూ గట్టిగా చెప్పండి. ఏం తీర్మానం చేసావు? రక్షించబడినప్పుడు ఏం తీర్మానం చేసావు? సేవకు వచ్చినప్పుడు ఏం తీర్మానం చేసావు? ఆ తీర్మానం ఇప్పుడుందా? రక్షించబడినప్పుడు నువ్వేం తీర్మానం చేసావు? అది ఈరోజు ఉందా? నేను ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కట్టుబట్టలతోనే వచ్చాను. నేనేం ఇంటి దగ్గర నుంచి కట్టలు కట్టలు తేలా. అది కూడా ఒక విఐపీ బ్రీఫ్ కేసు తీసుకొచ్చా. ఇక్కడికి రాగానే ఏసన్న గారు, ఒరే నీ బ్రీఫ్ కేసు వాడికి, వాడి బ్యాగ్ నువ్వు తీసుకో అన్నాడు. వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది చిన్నది, చిన్న బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ నువ్వు తీసుకో, ఆ సూట్ కేసు వడికి అన్నాడు, బ్రీఫ్ కేసు వడికి అన్నాడు. ఇచ్చేసా, వీడు ఉంటాడా పోతాడని దాన్ని తీసి ఇచ్చేసాడు. పానీ అనుకున్నా, వస్తువుల మీద మనసు పెట్టుకున్నాడు, సేవ చేయలేడు. పందిపు రంగంలో ఉన్నవాడు చాలా మితముగా ఉంటాడు, నేర్చుకుంటే పరిగెత్తలేడు. లోక సంబంధమైన వాటిని మనం పొరపాటున మనం మన దగ్గర పెట్టుకోకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు, మన బలాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన ద్వారా బలము పొందిన వాళ్ళు ధన్యులు ధన్యులు ధన్యులు. మొదటి దిన వృత్తాంతాలు కన్నా 16:27 తీయండి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 16:27 చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలము బలము సంతోషము ఆయన యొద్దే ఉన్నవి. చెప్పండి, కూడా బలముతో సంతోషం కావాలా? బలములో సంతోషం కావాలా నీకు? బలము సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. లోక సంబంధమైన సంతోషాలు ఉన్నాయి. లోక సంబంధమైన సంతోషం ఫరో యొక్క బలం నీకు అవమానం తీసుకొచ్చి పెడుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం నిన్ను సాహస కార్యాలు చేసినట్లుగా దేవుడు నిన్ను చేయనుగాక, చేయనుగాక, చేయనుగాక. అదే దిన వృత్తాంతాలు మొదటి గ్రంథం 29:12 చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నువ్వు సమస్తాన్ని ఏలువాడవు, బలము పరాక్రమము నీ దానములే. అందరి చేతులు పెట్టండి, ప్రభువా నీ దానం నాకు అయ్యా. దేవదానం చేయి జాపునైనా చేయి జాపు. నీ దానం ఏది? ఏమేమి? బలము పరాక్రమములు. ఆమేన్. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము వెలిగించినావు. బా, ఏం బలంగా పాడుతున్నారబ్బా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా,
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపం యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో చెడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన అమెన్ అమెన్ బలంగా చెప్పండి శక్తితో చెప్పండి నీ బలం దేవుడిచ్చాడు అది నువ్వు బలహీనపరచుకుంటే తప్ప అది బలహీనం కాదు దేవుడిస్తాడు తీసుకోడు ఎప్పుడు సాతానికి సంగీతం ఇచ్చాడు లూసిఫర్కి మ్యూజిక్ డైరెక్టర్ పైనుంచి కింద పడ్డాడు ఏం లాక్కున్నాడా వాడి దగ్గరే ఉంది తీసేసుకున్నాడా తీసుకోడు దేవుడు బలమిచ్చిన ఆ దూత లూసిఫర్ చాలా మంచి దూత దేవుని స్తుతించే దూత అక్కడి నుంచి మనస్సులో వర్తకమును పెంచుకొని పైనుంచి కింద పడింది తీసుకున్నాడా తీసుకోడు కరెంట్ ఉన్న సేపు ఫ్యాన్ తిరుగుతుంది కరెంటు పోయినా బలంతో కూర్చోపు తిరుగుతుంది తన తాగిపోతుంది కొంతమంది సేవ కరెంటు పోయిన ఫ్యాన్ లాగుంటుంది కొంతమంది పరిచర్య ముందు నా బలం లేదు ఎందుకు లేదు కరెంటు పోయింది ఏమైంది ఏం నవ్వుకుంటున్నావు చెప్పండి ఏమైంది ఏం లేదు ఇప్పుడు కొంతమంది కరెంటు పోయింది జనరేటర్లు పెట్టి జరిపించుకుంటున్నారు అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అర్థం కాని వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినంత అది దేవుడు మనకిచ్చిన బలం రక్షించబడినప్పుడు ఉన్న బలం ఈరోజు వరకు తగ్గదు దేవునికి స్తోత్రం కలుగునుగాక కడ శ్వాస పోయేంత వరకు తగ్గదు నన్ను బలపరుచువాని అందు నేను సమస్తము చేయగలను కోట చపడ గట్టిగా హుషారుగా చెయ్యగలను రాజుల మొదటి గ్రంథం 19:7 రాజుల మొదటి గ్రంథం 19:7 రాజుల మొదటి గ్రంథం అయితే యెహోవా దూత నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది నువ్వు లేచి భోజనం చేసి భోజనము బలము చేత ఉండమ్మా బాగా చదువుతున్నావు దగ్గర నాకు వినబడుతుంది కొంచెం బాగా చదువుతున్నావు భోజనము బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి నడిచెళ్ళాడు కొట్టండి చప్పండి సంతోషంగా అందరు కాదు ప్రభు వాళ్ళల్లో ఆరాధనలో పాలు పంపులు పొందేవాళ్ళు మాత్రం కొట్టండి నువ్వు ఇంకా బాప్తిస్మే పొందలా ఆహారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు వల్ల నువ్వు బాప్తిస్మే పొందలా ప్రభు వల్ల ఆరాధన ఆ భోజనం నీకు ఎప్పుడు దొరుకుతుంది ఆహారం నీకు ఎప్పుడు దొరుకుతుంది బాప్తిస్మే పొందలా బాప్తిసం పొందితే కదా ప్రత్యక్షపు గుడారం ఆవరణంలో ఇత్తడి గంగాలం ఉంది అది బాప్తిసం దాని లోపలికి వస్తే కదా సన్నిధపు రొట్టె బల్ల ఉండేది ఆహారం తినే రొట్టె బల్ల ఉండేది పరిశుద్ధ స్థలంలో ఆవరణంలో కాదు నువ్వు మారు మనసు పొందితే బాప్తిసం పొంది లోపలికి వస్తే కదా నువ్వు రొట్టె ప్రభు బల్లారాన్ని తీసుకునేది ఆహారాన్ని బుధిస్తే 40 పగళ్ళు 40 రాత్రులు అతను ప్రయాణం చేసి వెళ్ళాడు ఒక్క భోజనం బలముతో యేసు ప్రభు చెప్పాడు ఇది నా శరీరము
ఇది నా రక్తము, ఇది తాగునప్పుడల్లా నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకోండి, ఇది తాగిన వాళ్ళు నీవు మరణమును రుచి చూడరు. మరణం యొక్క బలము గల వాణిని మరణం యొక్క బలాన్ని గిరిచి మరణం యొక్క బలాన్ని లేకుండా చేసి నిత్య జీవాన్ని ప్రసాదించటమే బలము. నిత్య జీవాన్ని ప్రసాదించడమే ఆ బలం శక్తి. మరణ భయం ఉన్నవాడు భయముతో, ఆ మరణ భయం ఉన్నవాడు సాతాను యొక్క ఫరో యొక్క బలం కింద కాడి కింద నలిగిపోతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, ఇది తిని తాగువాడు మరణించడు, మరణమును రుచి చూడడు. మరణం అంటే ఎలా ఉంటాదో రుచి కూడా చూడము మనము. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చేత తెలియదు చెప్పో, గడి చెప్పో. పరిగెత్తి పరిగెత్తి పారిపోయి అక్కడ దాక్కున్నాడు, సూర్యచంద్రులు నాకున్నాడు. కావడ మనిషి ఉత్తరానికి దెబ్బకు భయపడిపోయి వెళ్ళిపోయి దేవతత్ వచ్చి ఆహారం పెట్టి బలం పొందుకో, శక్తి పొందుకో, కదులో. ఎవరు నిన్ను బెదిరించారు? ఎవరు నిన్ను భయపెట్టారు? ఏ ఫరో బలం నిన్ను భయపెట్టింది? ఎవరిని చూసి బెదిరిపోయావు? ఎవరిని చూసి భయపడిపోయావు? భయపడుకో, బలం పొందుకో, లే బయలుదేరు. చాలామంది క్రైస్తవుల్లోని చెడ్డ అలవాటు ఏంటంటే బాప్తిసం పొందుతారు, ప్రభు వల్ల ఆరాధన తీసుకోరు. ఏసేపున్న అన్య దేశములో సర్వ సమృద్ధి అయిన ఆహారం ఉంది. చెప్పలగొట్ట ఆహారం ఏసేపున్న దేశములో సర్వ సమృద్ధి ఆహారం ఉంది, భుజించినంత ఉంది, సర్వ సమృద్ధిగా ఉంది. భుజించండి, శక్తి పొందుకోండి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడండి, అలసిపోకుండా కదలండి. నేను ఒకసారి మేరక్క దగ్గరకు వచ్చి, అక్క చేసిన సేవ చాలు లెక్క, అలసిపోయినాం, ఇంకేం చేస్తాం లెక్క, ఉన్న సంఘాలు చాలు అన్న. మేరక్క ఏం పాడబడింది తెలుసా? అలసిపోలేదన్నాడును ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారిని ఏమని అలసిపోలే. ఆ వయసులో కూడా అలసిపోలా. నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మేరకు సేవకెళ్ళింది, నేను సేవ చేసి అలసిపోయానంటే నేను అలసిపోలేదన్నది. అది దేవుని బలం అంటే, అది దేవుని శక్తి అంటే, అది దేవుని శక్తి అంటే. దేవుడిచ్చిన బలాన్ని దుర్వినియోగం చేయబాకండి. దేవుడిచ్చిన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు, 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 పొరపాటు చేయకూడదు. ఒకడు 6 మూరల జానడు వికటాటహాసం చేస్తున్నాడు, ఇస్రాయేల్ ప్రజల్లో ఎవడైనా ఒక్కడుంటే రా మీదకి రండి కొట్టేస్తానంటున్నాడు, వికటాటహాసం చేస్తున్నాడు. రోజు వచ్చి బెదిరిస్తున్నాడు దేవుని ప్రజల్ని. దావీదు ఒకటే మాట అన్నాడు, నన్ను వదలండి సంగతి తెలుసుకుంటా అన్నాడు. ఎలా చేయగలవు నువ్వు, ఎలా కొడతావు? సింహాన్ని చీల్చా, ఇంకేం చీల్చాడు, ఎలుగుబట్టును చీల్చా, వీడెంత నాకన్నాడు. ఎలా కొట్టగలవు? నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలనన్నాడు. చపల కొట్ట గట్టిగా, నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలను. వదులు నేను వాడి సంగతి తెలుసుకుంటా అన్నాడు, వదులు వాడి సంగతి తెలుసుకుంటా అన్నాడు. చిన్న వడిసుల్లో రాయి తీసుకుని కొట్టే దెబ్బకు బారుదూలం పడినట్టు కింద పడ్డాడు. వాడి మీద ఎక్కి వాడి కత్తిని తీసి వాడి తలనే నరికి తీసుకొని ఊర్లోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? సవుల్లో నుంచి పోయింది, దావీదులోనికి వచ్చింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుడు బలపరుస్తాడు. తిమోతికి రాసిన 2:4-17 వచ్చి నేను ముగించేస్తున్నాను. తిమోతికి రాసిన 2:4-17 ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి తిని అపొస్తలైన పౌలు చెప్తున్నాడు. నన్ను బలపరిచిన దేవుని యందు నేను సింహపు బారి నుండి తప్పించబడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు, నిశ్చయంగా నన్ను కాపాడాడు. సింహపు బారి నుండి తప్పించాడు అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు. దేవుడిచ్చే బలం అలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీరందరూ బలం పొందుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళబోతున్నారు. ఎలా తెలుసా? అదే అపొస్తలుడు పౌలు చెప్పాడు. ఏమని తెలుసా? ఏమని చెప్పాడు తెలుసా? నేనేమై ఉన్నానో నీ కృప అయి ఉన్నాను, కృప ద్వారానే నాకు బలం కలిగింది అన్నాడు. నేనేమై ఉన్నానో నీ కృప అయి ఉన్నాను, కృప ద్వారానే నాకు బలము కలిగెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదని బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదని బ్రతుకలేను. తల్లి గర్భము నుండి ప్రత్యేకించినది, కృప ద్వారానే నన్ను పిలచినది. తల్లి గర్భము నుండి ప్రత్యేకించినది, కృప ద్వారానే నన్ను పిలచినది. నేనేమై ఉన్నారో నీ కృపయై ఉన్నాను, కృప ద్వారానే నాకు బలం కలిగెను. ఇది ఆ పాటలో ఒక చరణం. యేసన్న గారు తీసేశారు. నువ్వు తీసేస్తావని నేను ఆ పాటను ఇంకో పాటలో పెట్టాను. ఆయన నరసింహయ్య కొడుకు అయితే నేను నరసింహయ్య మనవణ్ణి. అది తీసేస్తే ఏం చేశాను? మళ్ళీ తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు. అదే ఇది కృపకు మూలమగు ఆత్మ. ఆత్మ ద్వారా బలం, ఆ బలం ద్వారా. ఒక మాట చెప్పాలంటే మీకు ఇప్పుడు బలం అందరికి కావాలొద్దా? కావాలొద్దా? అపొస్తలుడు 2:2, నేను బైబిల్ మూసేశాను, ఇంకా చెప్పను, చెప్పనిక. అపొస్తలుడు 2:2 చదవండి. అప్పుడు వేగముగా వీచు, బలమైన గాలి వంటి ధ్వని ఒకటి, బలమైన ఒక గాలి ఆకాశము నుండి వారు కూర్చున్న గది అంతా నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ఆ శక్తి దిగి రాబోతుంది. కోరుకోండి, అడగండి, పొందుకోండి. ఆయన ద్వారా చేయండి కార్యాలు. నిశ్చయంగా ఈరోజు మీరు ఆయన బలాన్ని పొందుకోబోతున్నారు. శ్రీమంతుడు సేమ్ కార్డు పట్టుకో, మరి ఇప్పుడు పొందుకోబోతున్నారు. మీరు కావాలా? మీకు మాట్లాడరేంటి? కావాలతా? ఆయన ద్వారా బలము పొందిన వారు ధన్యులు, 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 ధన్యులు. ఆ కృప ద్వారా, కృపకు మూలముగా ఆత్మ, ఆత్మ ద్వారా బలము, శక్తి, కృపను దేవుడు మీకు అనుగ్రహించును కాక. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, అభినయ
సంగీతమా అభినయ సంగీతమా. ఎక్కడున్నాడు అక్కడ మోకరించండి, నాకు బలం కావాలని అడగండి. ఇప్పుడు వరకు పొందుకున్న బలం కాదు, ఒక నూతన బలం, ఒక నూతనమైన బలం, అది శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణంతో కూడిన బలాన్ని మీరు ఇప్పుడు పొందుకోబోతున్నా. అందరు మోకరించండి. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా అభినయ సంగీతమా.
బలము ద్వారా సంతోషం, బలము ద్వారా పరాక్రమ కార్యాలు, బలము ద్వారా దేవుని సాహస కార్యాలు ఈ రోజు నుంచి చేయబోతున్నాను. నువ్వు ఇక్కడున్న ప్రతి ఒక్కరు బలము ద్వారా దేవుని సాహస కార్యాలు చేయబోతున్నావు. పొందుకో శక్తి, పొందుకో అడిగిన వాడికి నిశ్చయముగా ఇచ్చే శక్తి, పైన నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి, మేడగదంతా నిండిపోయిన ఆ శక్తి, అక్కడ పొందుకున్న శక్తి, ప్రపంచమంతా ప్రాకిన శక్తి, ఆత్మ ద్వారా, బలము ద్వారా, బలము బలము ద్వారా, శక్తి కృప ద్వారా, బలము బలము బలము. రెండు చేతులు పైకెత్తి, ప్రభా ప్రభా నా చేతికి బలమివ్వు, నా చేతికి బలమివ్వు, నా చేతులకి బలమివ్వు, నా కాళ్ళకి బలమివ్వు, లేడి పిల్లవలే గంతులు వేసే బలమివ్వు, శక్తిని శక్తిని ప్రసాదించు. నీవు నాకు తోడుగా ఉన్నావు, నేను సాహస కార్యాలు చేస్తాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను సంతోషంగా జీవిస్తాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, పరాక్రమ కార్యాలు చేస్తాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, సైన్యాన్ని ఎదిరిస్తా. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, సింహాల నోళ్లు మూపిస్తాను, సింహాల నోళ్లు మూపిస్తాను. అదిగో ఒక్కొక్కరి మీద దిగి వస్తున్న బలం, అదిగో పొందుకో బిడ్డ, పొందుకో పొందుకో, బలం బలహీనుడు కాకు, బలం పొందుకో, బలం పొందుకో, బలం పొందుకో. నన్ను బలపరచిన వాని అందు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలను. నేనేమైనానో నీ కృప అయినాను, కృప ద్వారానే నాకు బలము కలుగుతుంది, కృప ద్వారానే నాకు బలము కలుగుతుంది. నీ కృప లేకపోతే నాకు బలము లేదు. యేసయ్యా యేసయ్యా, నీ కృప ద్వారా బలము దయచేయయ్యా. కృప 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 ద్వారా బలం. నీ జీవితంలో ఏది, నీ జీవితంలో చేయలేననే మాటకి మీదట నీ నోటికుండా రాదు 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 రాదు. సమస్తము చేయగలిగే బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నాకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ బలాన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడ బలహీనుడు అయ్యావు, ఎక్కడ సాతానికి నీ సీక్రెట్ చెప్పావు, ఒక్క
ఒక్కసారి నీ జీవితంలో పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు. బలాద్ధుడైన సంసోను ఒక్కసారి నాకు బలమీ ప్రభు అని అడుక్కున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు బలమీ ప్రభు అన్నాడు. వాళ్లతో పాటు చనిపోయాడు. అందుకు కాదు నీకు బలం, సాహస కార్యాలు చేయగలిగింది. నీ జీవితంలో ఏది ఫెయిల్ కాకూడదు. ఇది చేయలేననే మాట నీ నోటి గుండా రాకూడదు. చదువు ఉండొచ్చు, ఉద్యోగమై ఉండొచ్చు, నువ్వు చేసే ఏ పనైనా ఉండొచ్చు, వ్యాపారమైనా ఉండొచ్చు, ఏదైనా సరే నిశ్చయముగా 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 నేను బలపరచుతాను. దేవుడు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, బలంగా చెప్దాం, శక్తితో చెప్దాం, అందరు చేతులు చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చెప్పండి, ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చేతులు చెప్పండి. బలం వచ్చింది మీకు, సాతాన్ ఎదిరించే శక్తి బలం వచ్చేసింది. ఫరో బలం నీకు అవసరం లేదు. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీ స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలం మందు ప్రభు మీ వాగ్దాన రీతిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఈ ఆరాధన ప్రభు ఆది నుండి అంతవరకు మీరు నడిపించినందుకే స్తోత్రం. నన్ను బలపరచు వారి అందే నేను సమస్తం చేయగలనని అపొస్తలైన పౌలు గారు చెప్పినట్లుగా యేసురాజా మీరు మమ్మల్ని బలపరచాలని ఈ ఉదయ కాలం మందు ప్రభు మీరు పరమ నుండి సింహాసన నుండి దిగి వచ్చి తేటగా సూటిగా మీ వాక్కుల చేత బలపరిచి ప్రభా మీ బలం వల్ల మీ వల్ల బలమునందే మనుషులు ధన్యులని చెప్పి ప్రభా మీరు మమ్మల్ని ఉదయ కాలం రాజారి అనంత స్తోత్ర అర్హుడా ఇశ్రాయేలు చేస్తుతుల మీద ఆసీనుడైన వాడా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీ సన్నిధికి చేరువచ్చిన ఒక్కొక్క బిడ్డను ప్రభా అయా నాయన మీ వాక్యం ద్వారా ధైర్యపరిచి బలపరిచినందుకే స్తోత్రం. మీ మాటలు వ్యర్థముగా తిరిగి రావు గనుక స్తోత్రం అయ్యా. ఆ భోజనం బలం చేత ఏలియా బలం పొంది 40 రాత్రి భాగంలో ప్రయాణం చేసినట్లుగా తండ్రి మీ వల్ల బలం పొందే మనుషులు ధన్యులు గనుక మీరు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం. ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో వచ్చి ఉన్న మమ్మల్ని ప్రభా మరొకసారి నూతనపరిచి తండ్రి మమ్మల్ని బలం మీద బలం పొందేటట్లుగా ప్రభా మీరు మమ్మల్ని ఆదరించినందుకే స్తోత్రం, బలపరిచినందుకే స్తోత్రం, మమ్మల్ని శక్తిపరిచినందుకే స్తోత్రం సహాయం. మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తలో సమర్పించుకుంటున్నా. మీరే కాచి కాపాడి ప్రభా సాతాన్ని ఎదిరించే శక్తినివ్వండి, బలమనివ్వండి నాయన. కృపను అనుగ్రహించండి తండ్రి, మీ స్తోత్రం స్తోత్రం. కుడి వచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించిన ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను మీరు కంచి వేసి కాపాడి వాక్యం చెప్పిన మీ దాసుని మరి ఎక్కువగా బలపరిచి ఇంకా మీ మామి కొరకు శక్తివంతంగా వాడుకోమని వేడుకుంటున్నాం. మీరే మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తలో సమర్పించుకొనిచున్నాం. కాచి కాపాడి పరిశుద్ధపరిచి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామలు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులు స్తోత్రం చెప్దాం అందరం. మన పునరుద్ధరణ ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.